ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో మహాత్ములు కథలు చదువుట వారితో కలిసిమెలిసి ఉండుట వలన ఆధ్యాత్మిక మార్గమునకు చేరుట సులభ మార్గము అను విషయం గూర్చి చదువుకుందాము సాయిబాబా సామాన్య మానవుని వలే నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ దైవత్వం కలవారని తెలియవచ్చును వారు చేయునది అంతయు తమ భక్తుల మేలు కొరకే వారు తమ భక్తులకు ఎటువంటి యోగాభ్యాసములు గాని మంత్రోపదేశములు గాని ఉపదేశించలేదు తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందు ఉంచుకొనమనిరి అట్లు చేసినచో వారు సర్వబంధనముల నుండి విముక్తులై సద్గురువు యొక్క సాంగత్యము పొందెదరని చెప్పిరి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఆలోచించుటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా బాహ్య విషయము జ్ఞప్తికి తెచ్చినచో దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువుగారి గురించే ఆలోచిస్తూ ఉండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి ఇదియే వారిని జ్ఞప్తి అందు ఉంచుకొనుటకు సహజమైన మార్గము మహాత్ముల కథలను వినుట మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందుగల భయములు అన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును కావున మహాత్ముల కథలను వారి జీవిత చరిత్రలను శ్రవణము చేయుడు వాటినే మరల మరల గుర్తు చేసుకునుడు ఆ కథలోని సారాంశమును జీర్ణం చేసుకునుడు ఇది మిక్కిలి సులభ సాధనము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు కారణము ఏమనా భగవంతుని కృపా కటాక్షములు లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు మనస్సు అంగీకరించదు భగవంతుని కటాక్షము వలననే సర్వము నిరాటంకముగా జరుగును మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును విషయ వ్యామోహముల అందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖముల అందు విరక్తి కలుగచేసి పారమార్థిక మార్గమును నడుపును గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పుణ్య నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను మరింత పావనము చేయమని కోరుకొనుచుండును మహాత్ములు మహిమ అంతటి గొప్పది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఎల్లప్పుడూ నామమునే జ్ఞపిస్తూ ఉందాము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం